యాదాద్రి భువనగిరి జిల్లా నవాతపల్లిలో విజయ డైరీ పాల బిల్లులు గత 4 నెలలుగా రావటం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. మా గ్రామంలో పూర్తిగా పాల వ్యాపారంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాం. పెరిగిన ధాన ఖర్చులకు అనుగుణంగా పాల ధరలు కూడా కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం 6 నెలల బిల్లులు పెండింగ్ లో ఉండటంతో పార్లమెంటు ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకుని 2 నెలల బిల్లులు శాంక్షన్ చేసి మిగతా 4 నెలల బిల్లులను పెండింగ్ లో పెట్టారు. కాబట్టి ప్రభుత్వం దీన్ని ఆలోచించి మా బిల్లులను త్వరగా విడుదలయ్యే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. లేని ఎడల రోడ్లపైకి వచ్చి రైతులు అందరం కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. జిల్లా భువనగిరి మండలం నమాత్పల్లి గ్రామం విజయ డైరీలో మేము సుమారు 50 మంది రైతులు 400 లీటర్ల పైగా పాలు పోస్తున్నాం. ఈ ఇక్కడ మేము ప్రధానంగా వ్యవసాయం కన్నా ఎక్కువ పాలనే నమ్ముకుని జీవనాది పొందుతున్నాం. కానీ ఇటీవల 6 నెలలుగా మాకు పాల బిల్లులు సక్రమంగా రావట్లేదు. మాకు పాల బిల్లులు రాక అనేక ఇబ్బందులు గురవుతున్నాము. ఈరోజు రైతుకు ఒక గేదె కానీ ఆవు కానీ కొనుక్కుంటే 1 లక్షకు పైగా ఉంది. దానా పిట్టు విపరీతంగా రేట్లు పెరిగినాయి. మాకు ఇచ్చే పాల రేటు 39 రూపాయలు కూడా సక్రమంగా ఇవ్వకపోవడం మాకు చాలా బాధాకరం. చాలా ఇబ్బందులకు గురవుతున్నాము. ఈ పార్లమెంట్ ఎలక్షన్లో ఏదో రైతులను మభ్యపెట్టే విధంగా ఒక 2-3 బిల్లులు ఇచ్చి ఇప్పుడు 4 బిల్లులు పెండింగ్లో ఉండి రైతులు ఇలాంటి దిక్కుచోచని పరిస్థితిలో ఉన్నాం. మేము రైతుల పాల బిల్లు ఇప్పుడు చెల్లించకుంటే రైతులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి రోడెక్కాల్సిన పరిస్థితి ఉంది. ప్రభుత్వం రైతులకు పాలకు గిట్టుబాటు ధర లేదు కానీ రైతులు పాలని ప్రాసెసింగ్ చేసే పాల ప్యాకెట్ తయారు చేసే కానీ కార్పొరేట్ సంస్థలకేమో 1000 కోట్ల లాభాలు ఉన్నాయి. రైతుకు కనీసం గిట్టుబాటు ధర ఏమో కానీ ఉపాధి పొందే పాల రేటు లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నాము. ఇది ప్రభుత్వం కానీ మదర్ డైరీ విజయ డైరీ యాజమాన్యం కానీ దీన్ని గుర్తించట్లేదు. ఇప్పుడు మేము 6 నెలలుగా ఎంత వేచి చూసినా మేము సరే 1-2 బిల్లులు ఎంత ముందైనా వస్తాయిలే అని మేము అర్థం చేసుకున్నా రావట్లేదు. కాబట్టి ఇది చాలా రైతులు ఇది ఈ వీడియో విన్న ప్రతి ఒక్క రైతులు కానీ ఇక్కడ తెలంగాణ వ్యాప్తంగా మనం ప్రభుత్వాన్ని కానీ విజయ డైరీ మేనేజ్మెంట్ కానీ మనం నిలదీయాలి. లేకపోతే చాలా ఇబ్బందులకు గురవుతాం. కాబట్టి ఇది సక్రమంగా అర్థం చేసుకోవాల్సిందిగా మేము మనవి చేసుకుంటూ చెల్లించాలి. పెండింగ్లో ఉన్న పాల బిల్లులని ఆదుకోవాలి, రైతులని ఆదుకోవాలి.